ఫలితాలు అందుకున్నారు. కొండల గుట్టల నుంచి అంతరిక్షం వరకు, ఇంటి పనుల నుంచి శస్త్రచికిత్సల వరకు ప్రస్తుతం రోబోటిక్స్ తే హవా. చెప్పిన పని చెప్పినట్లు చేస్తాయి, చెప్పిన సమయానికి ముగిస్తాయి. ఇంకా 100కి 100% ఖచ్చితత్వం రోబోల సొంతం. హ్యూమనాయిడ్, ఆండ్రాయిడ్, గైనాయిడ్, సైబోర్గ్ పేర్లేవైనా మనిషి స్వరూప స్వభావాలకు దగ్గరగా రకరకాల రోబోలు ప్రాణం పోసుకుంటున్నాయి. మర మనుషుల మేధస్సు మనిషి నియంత్రించలేనంతగా పెరిగిపోతే ఏం జరుగుతుందో అన్న భావనకు ఊహాత్మకత జోడించి ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాలు రోబోలను విలన్లుగా చూపించాయి. ఊహల నుంచి యథార్థానికి వస్తే నయా రోబోలు ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. రోబోనాట్లు ఆస్ట్రోనాట్లతో ధీటుగా సయ్యంటున్నాయి. రోబోల పరిణామం వేగంగా జరుగుతోందనడానికి ఇదే నిదర్శనం. ఇది రోబోటిక్స్ లో నయా ట్రెండ్. కానీ అంతవరకేనా అనే కొత్త ఆలోచనలు ప్రపంచమే విస్తుబోయే కొత్త ఆవిష్కరణ దిశగా బీజం వేశాయి. యాంత్రిక రోబోలకు మానవ మేధస్సును అనుసంధానిస్తే, మర మనిషిని అసలు మనిషిని కలిపి కొత్త అవతారను సృష్టిస్తే, రష్యాకు చెందిన 31 ఏళ్ల డిమిత్రి ఇట్స్కో అలానే ఆలోచించారు. రోబోల చరిత్రలో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు రోబోలు అంటే వాటికి అమర్చిన ప్రోగ్రామింగ్ ప్రకారమే పనిచేసుకుంటూ పోతాయి. కానీ డిమిత్రి ఇట్స్కో కళ నిజమైతే ఆ పరిస్థితి మొత్తం మారిపోతుంది. తమ పనులు తామే నిర్దేశించుకోగల, స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్వయం మేధో సంపత్తి వాటి సొంతమవుతుంది. మరో 10 ఏళ్లలో మానవ మెదడును అమర్చిన రోబోలు హల్చల్ చేస్తాయి. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రాజెక్టుకు వారు పెట్టుకున్న పేరు అవతార్. ఒక రకంగా చెప్పాలంటే డేవిడ్ కామరూన్ కాల్పనిక సంచలనం అవతార్ కూడా తమ స్ఫూర్తి అంటోంది డిమిత్రి ఇట్స్కో బృందం. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇట్స్కో ఇప్పటివరకు 100 మంది శాస్త్రవేత్తలను నియమించుకున్నాడు. రానున్న రోజులు అధ్యయనాలు ఇంకా కీలకమైనవి కావడంతో వారి సంఖ్యను మరింత పెంచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. తాజా ఫలితాల ప్రకారం ఓ వ్యక్తి తనువు చాలించినా అతని మెదడు మర మనిషి రూపంలో ఉంటుంది. కాబట్టి సదరు మానవుడు ఎప్పటికీ అమరుడనే చెప్పాలి. దీనికోసం తొలిదశ మెదడును జావ్రోస్ మనిషికి మార్పిడి చేస్తామని, తర్వాతి ప్రాజెక్టులో కృత్రిమ మెదడు తయారయ్యే లక్ష్యమని శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నారు. ఈ విధానానికి సంబంధించి శాస్త్రీయంగా ఇప్పటికే కొన్ని సిద్ధాంతాలు చర్చల్లో నలుగుతున్నాయి. బ్రెయిన్ ఎమ్యులేషన్, మైండ్ అప్లోడ్, మైండ్ ట్రాన్స్ఫర్ వాటిల్లో ప్రధానమైనవి. మానవ మెదడు వ్యవస్థ మొత్తాన్ని మానవేతర యాంత్రిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టడం, స్కానింగ్ ద్వారా అదే తరహా కృత్రిమ వ్యవస్థలను సృష్టించడం ఆ విధానాల ముఖ్య సారాంశం. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి మెదడు వ్యవస్థను మొత్తాన్ని కంప్యూటర్ పరిజ్ఞానం ద్వారా పునః సృష్టి చేస్తారు. వాటిని యంత్రాలకు అమర్చి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంటారు. అయితే అదంతా మాటల్లో చెప్పినంత తేలిక కాదు. క్షణాలు గంటల్లో తేలిపోయేది అంతకంటే కాదు.
శతాబ్దాల నుంచి ప్రయత్నాలు చేస్తే ఇప్పటికీ ఓ సిద్ధాంతాన్ని అంటూ ప్రతిపాదించగలిగారు. మరి వాటిని యథావిధిగా అందుకోవాలంటే మరింత కాలం ఆగాలి. కానీ ఆ ప్రక్రియను కూడా 10 ఏళ్లలోపే పూర్తి చేస్తాం అంటున్నారు. Finally making the artificial brain to which we can transfer the individual consciousness. And we have one more project which is actually our dream. It is producing hologram-like avatar body. What I think is that technology is not a kind of someone's imagination. And they are very, very real. And right now, United States Military of Defense announced avatar project, which also, which is actually our Avatar A project. Human-like robots controlled via brain-computer interface. And it's very important for those technologies not to stay closed and militarized. It's very important to make it available for all human beings and make it really cheap and affordable for everybody. That is my mission. మానవ మెదళ్ళలో న్యూరాన్లు అని పిలిచే 100 బిలియన్ల నాడీ కణాలు ఉంటాయి. అది ఆక్సోన్లు, డెండ్రైట్ల రూపంలో ఒకదాంతో మరొకటి అనుసంధానించబడిన అత్యంత సంక్లిష్ట వ్యవస్థ. వాటి మధ్య సమాచార మార్పిడి వాహనాలను న్యూరోట్రాక్స్ మీటర్స్ అంటారు. మనిషి ప్రధాన లక్షణాలైన నేర్చుకోవటం, జ్ఞాపక శక్తి, స్పృహ అన్ని వాటి నియంత్రణలోనే జరుగుతాయి. ఇప్పుడు వాటన్నిటినీ రోబోలకు ఆపాదించడానికే ఈ శాస్త్రవేత్తలందరి కసరత్తు. సాంకేతిక ప్రపంచంలో పోటాపోటీగా సాగుతున్న పరిశోధన ఏంటా అంటే సృజనాత్మకత, రోబోల తయారీయే. ఈ పోటీ ఏ స్థాయిలో ఉందంటే 2020కి పెట్టుకున్న లక్ష్యాలను దశాబ్దం ముందే అందుకోవడానికి శాస్త్రవేత్తలు వేగిరపడుతున్నారు. తప్పనిసరిగా మారుతున్న అవసరాలు, అంతర్జాతీయ ప్రతిష్ట వంటి అంశాల వల్ల ఈ వేగం పుంజుకుంటోంది. హ్యూమనాయిడ్, ఆండ్రాయిడ్ అంటూ ఖచ్చితత్వంతో పనులు చేసే మరమనుషుల తయారీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలో పలు విశిష్టతలున్న రోబోలు సందడి చేస్తున్నాయి. అవి చేసే పనులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కొన్ని వీణుల విందైన సంగీతం వినిపిస్తుంటే మరికొన్ని నృత్యాలతో అలరిస్తున్నాయి. జంతువుల, కీటకాల రూపంలో పత్తేదారు పనిచేసే డిటెక్టివ్ రోబోలు మరికొన్ని. ఇలా రకరకాల అవతారాల్లో దర్శనమిస్తూ చెప్పిన పని చేసేసే మర మనుషులు ఔరా అనిపిస్తున్నారు. జపాన్ లో అయితే తుమ్మినా దగ్గినా రోబోల సాయం తీసుకుంటున్నారట. రోజువారీ జీవితాల్లో సాయమే కాక ఆటపాటల్లోనూ, కష్ట సుఖాల్లోనూ మీకు మేమున్నామంటున్నాయి ఆధునిక రోబోలు. జపాన్, దక్షిణ కొరియా, చైనా తదితర దేశాల్లో రోబోలను మానవులకు ధీటుగా తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వృద్ధుల సంరక్షణ, పిల్లలను ఆడించటం, బోధించటం, పెంపుడు జంతువులను భర్తీ చేసే మర మనుషుల తయారీ కాస్త కొత్త పుంతలు తొక్కుతోంది. మరి డైనోసార్ దగ్గర నుంచి డాన్స్ రోబోల దాకా, పాము నుంచి పక్షి రోబో దాకా ఇలా ఎన్నెన్నో రూపాల్లో దర్శనమిస్తున్నాయి. చెట్టు లెక్కగలవు, పుట్టలెక్కగలవు, అంతేకాదు అదిరేటి స్టెప్పులు వేయగలవు అని నిరూపిస్తున్న రోబోలు మరికొన్ని. మరి కాస్త ముందుకెళ్లి కుంఫు కరాటేలు చేసి చూపి ఔరా అనిపిస్తున్నాయి.
ముందు ముందు స్టేజ్ మీద క్యాట్ వాక్ చేయడానికి ఐడియల్ వైటల్స్ తోనో జీరో సైజ్ తోనో అందగత్తెలే ఉండాల్సిన అవసరం లేదంటున్నాయి కొన్ని రోబోలు. ర్యాంప్ పై బొయ్యారంగా తిరిగేందుకు తాము సిద్ధమే అంటున్నాయి. ఇన్ని పనులు చేస్తున్న మరమనుషుల వల్ల కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. అందులోనూ అవి సంఘ విద్రోహ శక్తుల పాల్పడితే జరిగే నష్టాన్ని ఇప్పటికే ఎన్నో వెండితెర ఇతివృత్తాలు కళ్లకు కట్టాయి. అలాంటి పరిస్థితుల్లో మరణం మనిషికే కాని అతడి మెదడుకు కాదంటున్నాయి కొత్త పరిశోధనలు. ఎంత ఖచ్చితత్వంతో పనిచేయగలిగినా రోబోలకు పూర్తిస్థాయి నిర్ణయక శక్తి ఇవ్వడం అనేది ఎంతవరకు ఆమోదయోగ్యం, ప్రస్తుతం అందరి నోట అదే చర్చనీయాంశం.